हाई फ्रेंड्स, वेलकम टू प्रवीण क्रिएशंस तेलुगु यूट्यूब चैनल। फ्रेंड्स, सुगंध द्रव्याल्लो यालकुलकु ओक प्रत्येकता उंदी। दीनी वासन एंतो परिमळंगा उंटुंदी। वीटिनी आयुर्वेदंलो विरिविरिगा वाडेवारु। आधुनिक जीवन शैलिलो एन्नो रुग्मतलतो बाधपड़ुतुन्न जनालकु वीटि गुरिंचि एक्कुव तेलियदु। इवि एन्नो औषध गुणालनु कलिगि उंटायि, एन्नो बाधल नुंचि उपशमनान्नि कलिगिस्तायि। इवि भारतदेशंतो पाटु भूटान्, नेपाल, इंडोनेशिया अलाने अरब कंट्रीलो कूडा दोरुकुतायि। फ्रेंड्स, यालकुल वल्ल कलिगी बेनिफिट्स नु इप्पुडु मनं ई वीडियोलो चूसेद्दां। फ्रेंड्स, मीरु मोदटिसारि मा चानल नि विजिट चेसिनट्लयिते मा चानल नि सब्स्क्राइब चेसुकोनि पक्कने उन्न बेल ऐकान् नि एक्टिवेट चेसुकोवडं मर्चिपोकंडि। अलाने फ्रेंड्स, नेनु चेप्पेदि पूर्तिगा तेलुसुकोवालनुकुंटे ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। అలానే చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి। మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేట్ గా ఉంటుంది। ఫ్రెండ్స్, ఇక మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం। కొన్ని వంటకాల్లో, మసాలాల్లో, టీలో యాలకులు ఉపయోగిస్తాం। సాధారణంగా మన వంటిల్లో ఉంటాయి। యాలకులు భారత్ తో పాటు భూటాన్, నేపాల్, ఇండోనేషియా దేశాల్లో కూడా దొరుకుతాయి। అలానే అరబ్ కంట్రీలో కూడా విరివిగా లభిస్తాయి। యాలకులు మంచి సువాసన కలిగి ఉంటాయి। యాలకుల్లో అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి। యాలకుల్లో ఆహారాన్ని జీర్ణం చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి। వీటిలో ఉండే ఔషధ గుణాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి। అంతేకాదు, యాసిడ్, రిఫ్లెక్స్, గ్యాస్ట్రిక్ రుగ్మతను పోగొట్టడానికి ఈ యాలకులు మంచి పనితనాన్ని చూపిస్తాయి। యాలకుల్లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి। వీటిలో ఉండే పొటాషియం గుండె పనితీరును, అలానే అధిక రక్తపోటును అదుపులో ఉంచడంలో చాలా గొప్పగా పనిచేస్తుంది। రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది। యాలకుల్లో కావాల్సినంత స్థాయిలో ఎలక్ట్రోలైట్లు కూడా ఉంటాయి। కొంతమంది బాధలను తట్టుకోలేక డిప్రెషన్కి వెళ్ళిపోతారు। మీరు డిప్రెషన్లో ఉన్నప్పుడు వెంటనే ఉపశమనం కలిగించేందుకు యాలకులు ఎంతగానో ఉపయోగపడతాయి। ఆ సమయంలో వీటిని తింటే మీరు వెంటనే డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు। యాలకులు వేసి మరిగించిన టీ తీసుకోవడం వల్ల వెంటనే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు। అస్తమాను అదుపులో ఉంచగలిగే గుణాలు యాలకుల్లో చాలా ఉన్నాయి। కఫం, దగ్గు, ఊపిరి ఆడకపోవడం, రొమ్ము దగ్గర ఏదో పట్టేసినట్లు ఉండడం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ యాలకుల్ని రెగ్యులర్గా వాడుతుంటే ఎంతో ఉపశమనం కలుగుతుంది। గ్రీన్ యాలకుల్ని అస్తమా, బాంక్రైటిస్ వంటి సమస్యలు నయం చేయడానికి ఎంతగానో వాడతారు। యాలకులు డయాబెటిస్ను కొంతమేరకు అదుపులో ఉంచగలుగుతాయి। వీటిలో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది। ఇది మధుమేహం రాకుండా అడ్డుకునే గుణాన్ని కలిగి ఉంటుంది। సో ఫ్రెండ్స్, రాత్రి పడుకునే ముందు మీరు ఈ యాలకులతో చేసిన టీని మీరు ఉదయం మరియు సాయంత్రం తీసుకున్నట్లయితే మీకు చాలా సమస్యల నుంచి దూరం కావచ్చు। ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి। అలానే ఈ విషయాన్ని నలుగురికి చేరే వరకు షేర్ చేయండి। అలానే మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।